ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము సుమారు 17 లక్షల హెక్టార్లలో ఈ పత్తిని సాగు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పరిస్థితి చూసుకున్నట్టయితే పత్తి దశ ముఖ్యంగా ఈ కాయ తయారయ్యే దశ, కాయ పగిలే దశలో కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా చోట్ల 2 నుండి 3 పికింగ్లు కూడా, అంటే ముందు వేసుకున్న పత్తిలో 2 నుండి 3 పికింగ్లు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే తర్వాత వేసుకున్న దశలో ఇప్పుడిప్పుడే ఫస్ట్ పికింగ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ థర్డ్ పికింగ్ దశలో ఉన్నది. అయితే ముఖ్యంగా మరి ఇప్పుడు చూసుకున్న సమస్య పత్తిలో ఏంటంటే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు సమస్య. ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు సమస్య అనేది గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు మనకి పత్తి చివరి దశలో గత 2 సంవత్సరాలు కనబడ్డది, కానీ ఈ సంవత్సరం మాత్రం మనకి పత్తి తొలి దశలోనే కనబడడం జరిగింది. అలాగే ప్రస్తుతము అక్టోబర్ చివరి మాసంలో దీని ఉధృతి అనేది చాలా చోట్ల దాదాపు అన్ని హైబ్రిడ్లో ప్రస్తుతం కనబడుతున్నది. అయితే ఏంటంటే మనకి ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు నివారణ కోసం అని చెప్పేసి లింగాకర్షక బుట్టలు ఎప్పటికప్పుడు పెట్టుకొని నిఘా పెట్టుకొని దానికి అనుగుణంగా సస్యరక్షణలు చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతులకి ఆల్రెడీ మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగా చాలా చోట్ల ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు సంబంధించి సస్యరక్షణ చేపట్టడం జరిగింది. బట్ ఏంటంటే మనకి ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు సమస్య ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోలిస్తే. ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగు సమస్యను మనము ఈ ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు పాటించడం అనేది ఈ పురుగుకి సంబంధించి, అంటే ఈ జీవిత చక్రం, అంటే పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనము దాన్ని కొంచెం దాని యాజమాన్యం చేసినట్టయితే చాలా వరకు ఈ సమస్యను మనము తర్వాత వేసే పంటలో తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతము చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, అంటే ఎక్కడైతే ఇంకా పంట ఉండి ఇంకా 1-2 పికింగ్లు తీసుకునే అవకాశం ఉన్న చోట అయితే మాత్రం ఈ ముఖ్యంగా మందుల్లో, రసాయన మందుల్లో, ఈ రసాయన మందులు పిచికారి చేసేటప్పుడు కూడా మార్నింగ్ ఉదయం పూట 7 to 11 AM టైంలో కానీ, అలాగే ఈవినింగ్ 4 to 6 PM సాయంత్రం వేళలో కానీ పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ పురుగు అనేది ఈ ఎగ్ నుండి, అంటే గుడ్డు నుండి పురుగు ఆ టైంలోనే బయటకు వస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన తర్వాత ఈ పురుగు కేవలము 1/2 నుండి 1 గంట లోపలనే మళ్ళీ కాయ లోపలికి, అంటే ముఖ్యంగా లేత కాయ లోపలికి వెళ్ళి మనకి కనబడకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ సమయంలో అది బయట తిరిగే సమయంలో మనము మార్నింగ్ సమయంలో, ఈవినింగ్ సమయంలో ఉంటుంది. కాబట్టి ఈ దీన్ని మనము పిచికారి చేసుకున్నట్టయితే రసాయన మందులు, ముఖ్యంగా రసాయన మందులో చూసినట్టయితే మనకి లార్విన్ 1.5 గ్రాములు కానీ, ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటికి, అలాగే క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి. అయితే పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఈ స్పైనోసైడ్ అనే మందును 0.3 ml లీటర్ నీటికి కానీ, అలాగే ఇండాక్సకార్బ్ అనే మందును 1 ml పర్ లీటర్ నీటికి కానీ, అలాగే ఈ క్లోరాంత్రినిప్రోల్, అంటే కొరాజిన్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది, ఆ మందు అయితే మనకి 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఇంకా పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే మనము ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు, ముఖ్యంగా ఈ సైపర్మెత్రిను అదైతే 1 ml పర్ లీటర్ నీటికి కానీ, అలాగే లాంబ్డా సైలోత్రిన్, కరాటే అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది, అదైతే ఈ 1 ml పర్ లీటర్ కానీ, అలాగే ఇప్పుడు యాంప్లిగో అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది, అది కొరాసిన్, అంటే ఈ క్లోరాంత్రినిప్రోల్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ కాంబినేషన్లో, అది అయితే 0.5 ml లీటర్ నీటికి కానీ, అలాగే బైపెంత్రిన్ అనే సింథటిక్ పైరిథ్రాయిడ్ మందును 1.6 ml పర్ లీటర్ నీటికి. ఈ మందుల్లో ఏ మందైనా కానీ మనము ఈ మార్చి పిచికారు చేసుకున్నట్టయితే, ముఖ్యంగా మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో పిచికారు చేసుకున్నట్టయితే ప్రస్తుతము ఈ పురుగు సమస్యను కొద్ది వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు మాత్రం 2 కంటే ఎక్కువ సార్లు వాడకూడదు. ఎందుకంటే ఈ దశలో మనము సింథటిక్ పైరిథ్రాయిడ్స్ విచ్చలవిడిగా వాడినట్టయితే ఈ తెల్లదోమ, ఆల్రెడీ మనకి పత్తిలో తెల్లదోమ ఉధృతి కూడా బాగా కనబడుతుంది, కాబట్టి ఈ తెల్లదోమ ఉధృతి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు మాత్రం 1-2 సార్ల కంటే ఎక్కువ వాడకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడైతే ఈ వింటర్లో, అంటే ఈ చలికాలంలో ఒక ఇరిగేషను, అంటే నీటి తడి ఇచ్చే అవకాశం ఉన్న చోట నీటి తడి ఇవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలామంది నీటి తడి ఇవ్వడం అనేది వెంటనే దానికి ఎరువులు కూడా వేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఎరువులు వేయకుండా కేవలం ఒక నీటి తడి ఈ చలికాలంలో ఒక నీటి తడి ఇచ్చినట్టయితే, ఎందుకంటే ఇది భూమి నెర్రల్లో,
అంటే మధ్యాహ్నం మట్లు ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు అనేది కాయ నుండి బయటకు వచ్చి భూమి నెర్రల్లో లోపలికి వెళ్ళిపోయి కోశస్థ దశలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అక్కడి నుండి రెక్కల పురుగు తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కడైతే మనము చిన్న ఇరిగేషన్ ఇచ్చినట్టయితే ఈ భూమి నెర్రల్లోకి నీరు చేరి అది దానికి ఊపిరి ఆడకుండా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ చలికాలంలో ఈ నవంబరు డిసెంబరు మాసాల్లో ఒక ఇరిగేషన్ ఇచ్చుకున్నట్టయితే మనకి ఈ సమస్యను కూడా కొద్ది వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతు సోదరులు ప్రస్తుతం ఏంటంటే చాలా చోట్ల ఇంకా పంటను పొడిగిద్దాము ఇంకా 1-2 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం చాలా పొరపాటు. ఎక్కడా కూడా నీరు పెట్టే అవకాశం ఉండి ఉన్నట్టయితే మళ్ళీ దానికి ఎరువులు పెట్టి పంటను పొడిగించకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఎక్కడైతే పంట పొడిగించబడుతుందో పంటను పొడిగించినట్టయితే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు లార్వాకు కూడా మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి దీని లైఫ్ సైకిల్ ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లైఫ్ సైకిల్ బ్రేక్ కాకుండా ఇంకా కొనసాగించినట్టయితే మళ్ళీ మనం ఖరీఫ్లో వేసే పత్తిలో దీని యొక్క ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని మాత్రం మనము ఇది చేయకుండా ముఖ్యంగా ఎంత వీలైతే అంత జనవరి మొదటి మాసంలోనే ఈ దీన్ని తీసేసి పత్తిని తీసేసి ఎక్కడైతే రైతు సోదరులకి నీరు ఇచ్చే అవకాశం ఉందో అక్కడ మాత్రం ఈ పంటను తీసేసి వెంటనే మనం ట్రాక్టర్ రోటావేటర్తో కలిగి దున్నుకొని మన మొక్కజొన్న కానీ లేదా పెసర కానీ తెల్ల నవ్వులకు పోయే అవకాశం ఉంటే బాగుంటుంది. అలాగే నీరు లేని చోట కూడా మనం వెంటనే మరి జనవరి మాసంలోనే మొత్తం మనము పంటను ముఖ్యంగా ఏంటంటే పత్తిని వేరుకున్నాక ఈ పశువులతోటి ముఖ్యంగా గొర్రెలు కానీ మేకలతోటి కానీ మనము మేపించినట్టయితే ఈ కాయల్లో ఏదైతే కొన్ని కాయల్లో పురుగు ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఎగ్గులు అంటే గుడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేత కాయలను మనము ఇది వీటితోని మేపించినట్టయితే మనకి ముఖ్యంగా ఈ కాయలు తినడం వల్ల మనకి ఈ పురుగు యొక్క అవశేషాలు కూడా పూర్తిగా మనం నాశనం చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది రైతు సోదరులు ఏంటంటే ఈ పత్తి మూలను పంటలో అలాగే ఉంచుతున్నారు ఎండాకాలము. ఈ పత్తి మూల నుండి కూడా ఈ పురుగు సుమారుగా 20-30% మళ్ళీ రాబోయే ఖరీఫ్లో దీని ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని అవశేషము 20-30% ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరూ కూడా ఈ పత్తి మూలను ఊరికే వదలకుండా ఈ ట్రాక్టర్ రోటావేటర్ తోటి కానీ లేకపోతే ఈ కాటన్ షెడ్డర్ తోటి కానీ మనము భూమిలో కలియదున్నుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల చాలామంది ఫార్మర్స్ ఈ వంట చెరుకుగా ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ పత్తి మూలను కూడా ఎవరు కూడా వంట చెరుకుగా ఉపయోగించుకోవడం అని చెప్పి కూడా దాచిపెట్టకూడదు. అలాగే కొన్ని చోట్ల కూరగాయ పంటల్లో కూడా ఇవి ఫెన్సింగ్ లాగా పత్తి మూలను ఉపయోగించుకుంటున్నారు. మరి దాన్ని కూడా మనము ఆ ప్రాక్టీస్ను మానుకోవాలి. సో ఎంత వీలైతే అంత ట్రాక్టర్ రోటావేటర్తో కానీ కాటన్ షెడ్డర్తో కానీ భూమిలో కలియదున్నట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతి మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ పంట అయిపోయాక మనము ఈ సమ్మర్లో ముఖ్యంగా ఎండాకాలంలో లోదుక్కులు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే బాగా లోదుక్కులు చేసుకున్నట్టయితే మనకి లోపల ఉన్న ముఖ్యంగా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు మనకి ఎండకు చాలా వరకు చనిపోయి చాలా వరకు పురుగు ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఎక్కడైతే పత్తిని పండించారో ఆ పత్తి చేనులో మాత్రం కంపల్సరిగా ఈ ఎండాకాలం లోదుక్కులు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పంట మార్పిడి, ముఖ్యంగా పంట మార్పిడి, ఎందుకంటే ఈ పంట పత్తి తర్వాత ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ వేరే పంటలు మనం వేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క లైఫ్ సైకిల్ని కూడా మనము చాలా వరకు తగ్గించుకొని ఈ పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకునే అవకాశం. అలాగే ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్లల్లో కూడా మనం 4-6 ఈ మనం ఈ మన లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఈ జిన్నింగ్ మిల్లలో కూడా రెక్కల పురుగులు తయారవడము, ఆ రెక్కల పురుగులు ఈ లింగాకర్షక బుట్టల్లో పడిన వెంటనే ఎప్పటికప్పుడు వాటిని నాశనం చేసినట్టయితే కూడా చాలా వరకు మనము దీని జీవిత చక్రాన్ని ఆపేసి తర్వాత వేసే పంటలో గులాబీ రంగు కాయతొలచు పురుగు ఉధృతి తక్కువ, అంటే మనము ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కంపల్సరిగా దీని ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనము ఇప్పుడు ప్రస్తుతము తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు ఏంటంటే మనము ఈ పంట తీసేయడము, పంట అవశేషాలను ముఖ్యంగా పశువులు గొర్రెలతో మేపడము, ఆ తర్వాత ఎవ్వరూ కూడా పత్తి పంట కాలాన్ని పొడిగించకుండా నీరు ఉన్న చోట కంపల్సరిగా వేరే పంటలకు వేసుకోవడము, నీరు లేని చోట మొత్తం పంట తీసేసి మనం ఇది చేసినట్టయితే కూడా చాలా వరకు ఈ దీని యొక్క ఉధృతిని మనము తగ్గించుకొని తర్వాత దశలో వేసే పంటలో
తక్కువ అంటే మనకి ఈ తొలి దశలోనే దీన్ని ఆశించకుండా మనము జాగ్రత్త పడినట్టయితే మన పత్తిలో కూడా మనము ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు గురించి మనము దాని నివారణ తీసుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి నెక్స్ట్ ఖరీఫ్లో చాలామంది రైతులు కూడా పత్తి వేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కంపెనీ వారు ఇచ్చే ఈ నాన్ బీటీ విత్తనాలను కూడా మనం కంపల్సరిగా 2 నుండి 3 వరుసలు విత్తుకున్నట్టయితే మరింత ఈ రోగనిరోధక శక్తి డెవలప్ చేసుకోకుండా అలాగే మిగతా ఈ శనగపచ్చ పురుగు కానీ అలాంటి పురుగులు కానీ కూడా ఈ రోగనిరోధక శక్తి అనేది డెవలప్ చేసుకోకుండా ముందు జాగ్రత్తగానే మనం ఇది చర్యలు తీసుకున్నట్టయితే మునుముందు మనకి పత్తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము కొద్ది వరకన్నా మనము దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మనం గమనించింది ఏంటంటే ఎక్కడైతే ఈ జిన్నింగ్ మిల్స్ దగ్గరలో ఉన్న పత్తి చేలను చూసినట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతి జిన్నింగ్ మిల్స్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో పురుగు ఉధృతి చాలా ఎక్కువ మనకి కనబడడం జరిగింది. అలాగే మరి ఎక్కడైతే ఈ జిన్నింగ్ మిల్స్ అంటే ముఖ్యంగా పత్తి రైతులు ఈ పత్తిని మార్కెట్లోకి తరలించినాక మళ్ళీ అది జిన్నింగ్ మిల్లు వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పత్తిని తరలించినాక జిన్నింగ్ మిల్ వాళ్ళు తొందరనే వెంటనే జిన్నింగ్ చేయకుండా ఎక్కువ రోజులు దాన్ని మనము స్టోర్ చేసినట్టయితే ఈ యొక్క ఈ పత్తి నుండి లార్వాలు కానీ అంటే వాటి నుండి మళ్ళా రెక్కల పురుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదొక సోర్స్లా ఉంటుంది కాబట్టి వెంటనే జిన్నింగ్ ప్రాసెస్ను మనం చేసేసుకొని